ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే 80% పైనే జరిగింది. భారీగా ఓట్లు పోలయ్యాయి. సో అటు విపక్ష కూటమిని సమర్థించే వాళ్ళు, విపక్ష కూటమి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు. జగన్ పాలన మీద కసితో వీళ్ళు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాబట్టి చంద్రబాబు నేతృత్వంలో మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పి వాళ్ళ మీడియా సంస్థలు వాళ్ళు ఏదో అంటే మాట్లాడుతూ ఉంటే, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు మాత్రం అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పి అనే కాదు, జూన్ 6 లేదా 8వ తేదీ విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను అని చెప్పి ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఈ 2 డేట్లు ఒక డేట్ ఫిక్స్ అయిపోండి, ముందే టికెట్లు కానీ ఫిక్స్ రెడీ చేసుకోండి విశాఖపట్నానికి అని. జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ అండ్ వాళ్ళ ఏమంటారు ఆ మద్దతుదారులు అయితే పెద్ద ఎత్తున మాట్లాడుకుంటూ ఉన్నారు, పోస్టులు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. కారణం, మహిళలు వృద్ధులు మైనారిటీలు ఎక్కువగా ఓట్లకు కేంద్రాలకు వచ్చారు. వైసీపీని వ్యతిరేకించే ఉద్యోగులు, ఆ ఎగువ మధ్యతరగతి వాళ్ళు, లేకుంటే కొన్ని కులాలు, వాళ్ళు వ్యతిరేకంగా ఓట్లు వేసినంత మాత్రాన జగన్ గారికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. తనకంటూ 50% ఓటింగ్ ఉంది. ముస్లింలు, ఎస్సీ ఎస్టీ రెడ్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, కొన్ని బీసీ వర్గాలు కంప్లీట్గా వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు ఇచ్చారు. సో ఇప్పుడు భారీగా పోలింగ్ జరగడం ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు, అది ప్రభుత్వ సానుకూల ఓటు అది. కాబట్టి ఫిక్స్ అయిపోండి. కొందరు 110 అంటున్నా, కొందరు 100 పైన అంటున్నా, కొందరు 120 పైన కూడా అనే వాళ్ళకి ఏం తక్కువేం లేదు. సో సీట్లు ఎన్ని అన్నది కాసేపు పక్కన పెడితే ఆ నంబర్ గేమ్ అన్నది, ఆ నంబర్ ఎంత అని. బట్ అధికారంలో మాత్రం కంటిన్యూ అవుతారు. జూన్ 6 లేదా 8వ తేదీ ప్రమాణ స్వీకారం చేయడం మాత్రం గ్యారంటీ అని జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు వైపు నుంచి అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ చంద్రబాబు వాళ్ళ మద్దతుదారులు, వాళ్ళ మీడియా అనేది కొంతవరకు మళ్ళీ జగన్కు వ్యతిరేక ఓటు ఇది అని అన్నా వాళ్ళు ఎందుకు అంత జోష్లో ఆ మాట చెప్పలేకపోతున్నారు? ఇలా ప్రమాణ స్వీకారం చేసే సమయం గురించి కూడా వాళ్ళైతే మాట్లాడడం లేదు. మరి ఎవరిది కాన్ఫిడెన్సు, ఎవరిది కాన్ఫిడెన్సు, ఏది నిజం, ఏది ఎట్లుంటుంది, ఎవరంచనా తప్పు, ఈ అన్ని విషయాలు తేలాలి అంటే ఎవరంచనా రైటు, ఈ అన్ని విషయాలు తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.